ట్రయల్ కొట్టాను ప్లస్ నాకు లైసెన్స్ అనేది రాలేదు. క్వశ్చన్ రెగ్యులర్గా వస్తున్నా కానీ నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను రెస్పాండ్ ఇవ్వకపోయేసరికి నేను ఆర్టీఓ గారిని ఆపేశాను. ఆర్టీఓ గారిని అడ్డగించేసరికి ఆర్టీఓ గారు ఏం చెప్పారు, ఈరోజు మీరు మీ యొక్క పరిష్కారం మీ యొక్క సమస్యకు మీరు పరిష్కారం చేస్తా అని చెప్పేసి ఈరోజు చెప్పేశారు సార్. మేము ఈరోజు పరిష్కారం కోసం మేము ఇక్కడ వేచి ఉండడం వల్ల మేము సూసైడ్ చేసుకుంటాం అనేసరికి మందు పాటలు తీసుకొని వస్తేనే రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారండి, లేదంటే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మాలాంటి ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. పట్టుల మధుసరెడ్డి, సన్ ఆఫ్ లక్ష్మారెడ్డి, ఎన్కే పల్లి సార్, మండల్ మోహిన్ 2018 లో ఓటర్ క్యాప్ నుంచి తాలు కొట్టింది. అప్పటి నుంచి ఇంతవరకు నా లైసెన్స్ ఇంటికి రాలేదు. మెటీరియల్ ఫోన్ చేస్తే వాళ్ళు లేపండి. డైరెక్ట్ మేము వస్తే మెట్ల ఎక్కనే లేరు కానిస్టేబుల్. ఇక్కడ ఇంతకు ముందు ఆర్టీఓ సార్ బయటికి పోతుంటే నేను ఆయనతో మాట్లాడిపోతే పక్కకు నూకేది. వాళ్ళ నూక్కునే వెళ్ళి పోయి ఆర్టీఓ సార్ రిపోర్ట్ ఇచ్చినందుకు, ఆయన చెప్పినందుకు ఈరోజు ఇది మెట్ల ఎక్కడ ఇచ్చినాను. అది నేను సూసైడ్ చేసుకున్నాను. పాయిజన్ బాటిల్ ఇచ్చినందుకు నాకు రెస్పాన్స్ ఇచ్చారు. పాయిజన్ బాటిల్ రేపు ఈ టైంకి వస్తే మీ లైసెన్స్ మీకు ఇస్తాము అని చెప్పి అంటున్నాను. 2015 సర్పంచ్ అను 2018లో కాలు కొట్టిన అది మోటా క్యాబ్. ఇదిగోండి మేము పాయిజన్ కూడా తీసుకొచ్చాం. పాయిజన్ సూసైడ్ చేసుకున్నాం, పాయిజన్ తీసుకొచ్చాం సార్. సార్ నేను మేము సూసైడ్ చేసుకుంటాం సార్ అంటే 2000 వెహికల్ కొన్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 30,000 ఇంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ నుంచి 30,000 ఇంతవరకు ఫైన్ కట్టినా. సూసైడ్ చేసుకున్నాను చెప్పి 10 మంది వద్ద తీసుకుని వస్తే నియర్ బై ఎక్స్పైరీ డేట్ 2018లో నేను ట్రాల్ కొట్టిన, ఈరోజు నాకు లైసెన్స్ అది సూసైడ్ చేసుకుంటాను. 10 మంది వద్ద తీసుకుని ఆర్టీఓ అడ్డుకుంటే ఇప్పుడు నాకు లైసెన్స్ ఇచ్చారు. ఇదిగోండి నా 2018 ట్రయల్ కొట్టానండి. ఈరోజు నేను ఇది వేసుకొని చనిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసరికి ఈరోజు నాకు ఎక్స్పైరీ 2040, బట్ నాకు లైసెన్స్ ఈరోజు ఇష్యూ చేశాను. మీ వల్ల నాకు లైసెన్స్ అనేది ఇష్యూ చేశాను.